welcome back to my channel. This is Vasha. Today we are going to do a Balamrutham cake. Let's go. Balamrutham, panchadara, ilachi, milk, ghee, maida, vanilla essence, 2 eggs. Friends, munnunda aithe panchadara inka elakkulu teesukoni mixie pattali. Friends, indulone balamrutham kuda vesesukoni mixie pattali. ఫ్రెండ్స్ బాలమృతం పౌడర్ అయిపోయింది కదా, ఇందులోనే మైదా వేసుకొని మళ్ళీ మిక్సీ వాడాలి. ఫ్రెండ్స్ బ్లీచ్ చేసేసుకున్నాం కదా, ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులోనే ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. టూ ఎగ్స్, ఫ్రెండ్స్ ఇందులోనే వెళ్ళిన ఐసెన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులోనే ఘీ యాడ్ చేసుకుంటున్నాను. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీది అయ్యిందో లేదో తెలియాలంటే ఇలా మేము చేస్తున్నట్టు చూడండి, అలా వస్తే మీకు కేక్ ప్యాటర్న్ అయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ బ్లీటర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మేమైతే రైస్ కుక్కర్ లో వేస్తున్నాం కాబట్టి, మేము రైస్ కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం, మీరు కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు. ముందుగుండే అయితే ఆయిల్ వేసుకుని ఫుల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఘీ ఆర్ ఆయిల్ మీ ఇష్టం. ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇందులో అయితే మైదా వేసుకుని ఇప్పుడు ఫుల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి మేము ఇలా చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో బీటన్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ వేసేసుకున్నాం కదా, ఒకసారి ట్యాప్ చేయండి, బబుల్స్ ఉండకుండా ఉంటాయి. ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ లో పెట్టేసుకున్నాం కదా, నేనైతే డెకరేషన్ చేశాను, ఇంకా నట్స్ తో చేశాను, గ్రానీష్ అయితే చేసాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది అయ్యేంత వరకు వెయిట్ చేయాలి 15 మినిట్స్. ఫ్రెండ్స్ అయిపోయింది ఆఫ్టర్ 15 మినిట్స్. ఇప్పుడు అయ్యిందో లేదా అని నేనైతే చాక్తో దీన్ని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైనా అంటుకోలేదు కాబట్టి ఇది అయిపోయింది. ఇప్పుడు చల్లని తర్వాత మనం తీసేసుకుందాం. ఫ్రెండ్స్ అయిపోయింది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని సబ్స్క్రైబ్ చేయండి.